అంతులేని వ్యాధి తీరలేని బాధ కన్నవారికి చేదోడు బాధడగా ఉండాల్సిన కొడుకు భారంగా మారిన పరిస్థితి కొడుకు బాధ చూడలేక కన్నోల కష్టాలు ఆనకట్ట వేసిన ఆ కుటుంబానికి ఆగిన కన్నీళ్లు ఇంటిల పాదిని కష్టాల కడల్లోకి నెట్టేసిందా ఆ మాయదారి రోగం 20 ఏళ్లుగా మంచాన పడిన బిడ్డను కాపాడుకునేందుకు ఆ ముసలి తల్లిదండ్రులు పడుతున్న అవస్థలపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం కండరాల బలహీనతతో కదలలేని దైన్య స్థితి ఈయనది కొడుకుపై ఆధారపడాల్సిన వయసులో ఆ కొడుకుకే కాళ్ళు చేతులుగా మారిన దయనీయ పరిస్థితి ఈ తల్లిదండ్రులది రెక్కాడితే గాని డొక్కాడని బీద బతుకులు వీరివి పులి మీద పుట్రలా విధి వక్రీకరించి వీరి జీవితాలు మరింత విషాదమయం చేశాయి కదలలేని స్థితిలో ఉన్న ఇతని పేరు శంకర్ నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన మన్నెం వీరయ్య సత్యమ్మ దంపతుల కొడుకు ఇంటర్ వరకు చదువుకున్నాడు ఓ వైపు చదువు కొనసాగిస్తూనే చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు శంకర్ కానీ కండరాల క్షీణత వ్యాధి శంకర్ను కబళించింది అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్లుగా ఈ కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి దీనికి ట్రీట్మెంట్ లేదు కండరాల క్షీణత వ్యాధి ఇది తా అమ్మ నాన్న నాకు సహాయం చేస్తారు బాత్రూమ్ లెట్రూమ్ తీసుకెళ్లి మళ్ళీ మొహం కడిగించి అమ్మ బ్రష్ చేసి తోమి మళ్ళీ ఇంట్లో తీసుకొస్తారు అమ్మ నాన్న నాకు మొత్తం వాళ్ళే ఇంటి దగ్గర ఉండి సేవ చేస్తారు నాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం కావాలని కోరుకుంటున్నా తమ జీవిత చరమాంకంలో అండగా ఉంటాడు అనుకున్న కొడుకు ఇలా మంచానికే పరిమితం అవడంతో ఈ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం తనకు తానుగా కూర్చోలేడు నిలుచోలేడు పడుకోలేడు తినలేడు చివరికి బాత్రూంకు వెళ్ళాలన్నా ఒకరి సాయం అవసరం శంకర్కి దీంతో ఎదిగిన బిడ్డను చంటి బిడ్డలా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ వృద్ధ దంపతులు కొడుకు ఆరోగ్యం బాగుపడాలని ఈ వృద్ధ దంపతులు ఎక్కని ఆసుపత్రి లేదు మొక్కని దేవుడు లేడు కొడుకు బాధను చూసి ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి ఈ దంపతులకు ఇలా 20 ఏళ్ల నుంచి కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటూ కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు ఈ దంపతులు కొడుక్కి వచ్చిన మాయదారి రోగం నయం కాకపోగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఉన్న కాసింత పొలాన్ని సైతం అమ్మి వైద్యం చేయించారు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో చెమ్మగిల్లిన కళ్ళతో కొడుకు వైపు దీనంగా చూస్తున్నారు తన బిడ్డను ఈ పరిస్థితిలో చూస్తుంటే కన్నప్పుడు వచ్చిన పురిటి నొప్పుల కంటే ఎక్కువ బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది శంకర్ తల్లి ఒక్కోసారి కొడుకు పరిస్థితి తలుచుకుంటే తనకే చనిపోవాలనిపిస్తోందని బోరున విలపిస్తోంది కన్న బాధల పడ్డ కొడుక నేను గానీ ఎన్ని బాధల పడ్డా ఏమి లాగలేదు ఏం చేయాలి నాకే సాగు అవుతుంది 20 ఏళ్లుగా కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాం కానీ ఈ వయసులో తమకు మరింత భారంగా మారిందని ఎవరైనా దయతలిచి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ వృద్ధ దంపతులు ప్రాణం పోసేది దేవుడైతే పునర్జన్మ ఇచ్చేది డాక్టర్లు ఈ మాయదారి రోగాన్ని తగ్గించే మార్గాలు ఉంటే ఎవరైనా సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుందాం.